ఇలా ఎందుకు జరుగుతుంది? సోలార్ సిస్టమ్ బయటేముందో తెలుస్తోంది. ఒక బ్రాండ్ న్యూ టెక్నాలజీ వల్ల కాదు, అది 50 సంవత్సరాల తుక్కు పాత టెక్నాలజీ వల్లే సాధ్యపడుతుంది. అసలు ఆ టెక్నాలజీ ఏంటి? దాంట్లో ఉన్న మెమరీ సైజ్ మీ కార్ కి వచ్చే రిమోట్ లో ఉండే మెమరీ సైజ్ కంటే తక్కువ. మీ చిన్నప్పుడు వాడిన టేప్ రికార్డర్స్ లో ఉండే క్యాసెట్ గుర్తుంది కదా, ఆ వస్తువు ఇంకా అలాంటి బీసీల నాటి టెక్నాలజీ వాడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసే మాక్సిమం అందరూ దాన్ని లాంచ్ చేసినప్పుడు పుట్టలేదు కూడా. అయితే ఈ టెక్నాలజీ ఏంటి, దీన్ని ఎందుకు లాంచ్ చేశారు, అది సోలార్ సిస్టమ్ రహస్యాల్ని నిజంగా పటాపంచలు చేసిందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రికార్డ్ సెట్టింగ్ టెక్నాలజీ ఒక స్పేస్ ప్రోబ్, దీని పేరే వోయేజర్1. 1977లో దీన్ని లాంచ్ చేశారు, అంటే 47 సంవత్సరాల క్రితం అన్నమాట. వోయేజర్2తో కలిపి భూమి నుండి అతి దూరంగా వెళ్లిన మానవ నిర్మిత వస్తువుగా వోయేజర్ మిషన్స్ చరిత్ర సృష్టించాయి. అయితే వోయేజర్1 నుండి సిగ్నల్స్ రావటానికి ఎంతసేపు పడుతుంది? 23 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఒక సిగ్నల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ కి 21 గంటలు పడుతుంది. దీంతో పోల్చుకుంటే మార్స్ మధ్య సిగ్నల్స్ ట్రావెల్ చేయడానికి కేవలం 20 నిమిషాలే పడుతుంది. 23 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న 3.7 మీటర్స్ సైజ్ ఉన్న యాంటినాతో ఇంకా మాట్లాడుతున్నాం అంటే నమ్మలేని విధంగా ఉంది కదూ. అయితే నాసా వోయేజర్ స్పేస్షిప్ ను ఎందుకు తయారు చేసింది? జూపిటర్ మరియు సాటర్న్ చుట్టూ చాలా చంద్రులు ఉంటారు. ఈ నంబర్ దాదాపు 145. నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాల పాటు జూపిటర్ మరియు సాటర్న్ తో పాటు ఈ చంద్రులను పరిశీలించడానికి మాత్రమే వోయేజర్ స్పేస్షిప్ మిషన్ కు ఉండే ఫ్యూయల్ సోర్స్ డిజైన్ చేయబడింది. కానీ నాసాకు పనిచేసే బ్రిలియంట్ సైంటిస్టులు కొన్ని మార్పులు చేసి వోయేజర్ ను ఇప్పటికి కూడా పనిచేసేలా చేశారు. ఇది ఎలా సాధ్యపడింది? బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్షిప్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి ఈ పని చేశారు అని మీరు అనుకుంటున్నారేమో. సింపుల్ గా చెప్పాలంటే జూపిటర్ సాటర్న్ మిషన్ పూర్తి చేసిన వోయేజర్ ను సైంటిస్టులు యురేనస్ మరియు నెప్ట్యూన్ ను స్టడీ చేయడానికి పంపించారు. ఇది కూడా అయిపోయిన తర్వాత నాసా ఒక పెద్ద బాంబు పేల్చింది, అదే వోయేజర్ ఇంటర్స్టెల్లార్ మిషన్. అసలు ఈ వోయేజర్ ఇంటర్స్టెల్లార్ మిషన్ అంటే ఏంటి? సూర్యుడి గ్రావిటీ మరియు గాలి మనల్ని శక్తివంతమైన కాస్మిక్ కిరణాల నుండి కాపాడుతున్నాయి. దీని బయట ఏముందో కనిపెట్టడం ఇప్పుడు వోయేజర్ మెయిన్ టాస్క్. జూపిటర్ దగ్గరకు వచ్చేసరికి సూర్యకాంతి ద్వారా వోయేజర్ లో శక్తిని పుట్టించడం కష్టమైపోతుంది. అందుకే ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ వాడారు. న్యూక్లియర్ అనగానే భారీ శక్తివంతమైన రియాక్షన్స్ అనుకోకండి. మరి అక్కడ ఏముంది? యురేనియం లేదా ప్లూటోనియం ను సైలెంట్ గా వదిలేస్తే డికే అవుతూ వేడిని పుట్టిస్తాయి. ఈ వేడిని కరెంటులా మార్చొచ్చు, అదే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ చేసే పని. ఇలాంటి టెక్నాలజీనే వోయేజర్స్ లో వాడారు. దీని ద్వారా 157 వాట్స్ శక్తిని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే మీ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకోగలిగేంత శక్తి అన్నమాట. ఏంటి ఇంత తక్కువ శక్త అని మీకు అనిపించవచ్చు, వోయేజర్ కు అది చాలు. అయితే ఈ శక్తి కూడా అయిపోవాలి కదా, అది ఎప్పుడు జరుగుతుంది? 87.7 సంవత్సరాలకొకసారి ప్లూటోనియం శక్తి సగానికి తగ్గుతూ వస్తుంది. లెక్కలు వేస్తే 2025 వరకు వోయేజర్ లో పరికరాలు పనిచేయడానికి ప్లూటోనియం కావాల్సిన శక్తిని ప్రొడ్యూస్ చేయగలదు. ఇంత లాంగ్ టర్మ్ గా ఆలోచించడంలో ఒక రహస్యం దాగుంది, అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 1977లో నాసా ఒక అద్భుత అవకాశాన్ని చూసింది. నెపోలియన్ సమయంలో జరిగిన 2 గ్రహాల అలైన్మెంట్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఈసారి మిస్ అయితే మళ్లీ 176 సంవత్సరాలు ఆగాలి, అదే నెప్ట్యూన్ మరియు యురేనస్ అలైన్మెంట్. ఈ సమయంలో వోయేజర్ ను పంపితే ఈ 2 గ్రహాల్ని ఈజీగా కవర్ చేయొచ్చు. అలానే ఈ గ్రహాల గ్రావిటీ వోయేజర్ ను బయటికి తోసేసి స్పీడ్ ను పెంచుతాయి. కాబట్టి వోయేజర్ ను తయారు చేయడానికి నాసాకు చాలా తక్కువ సమయం దొరికింది. సో వాటి ప్రైమరీ మిషన్స్ నెప్ట్యూన్ మరియు యురేనస్ వరకే డిజైన్ చేశారు. అయితే నాసా సైంటిస్టులు చాలా తెలివైన వారు. ఒకవేళ మిషన్ టైం ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చెయ్యాలో కూడా ముందే ఆలోచించి వోయేజర్ ను తెలివిగా డిజైన్ చేశారు. 2 వోయేజర్ మిషన్స్ కి 11 సైంటిఫిక్ పరికరాలున్నాయి. పవర్ సేవింగ్ కోసం ప్రతి పరికరాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. స్పేస్షిప్స్ స్టేబుల్ గా ఉండడానికి, అలానే కావలసిన మార్గంలో వెళ్లడానికి గైరోస్కోప్ కూడా ఫిట్ చేశారు. అలానే హైడ్రోజన్ కెమికల్ తో నడిచే 16 థ్రస్టర్స్ ఉన్నాయి. ఇవి కాన్స్టెంట్ గా పనిచేయవు. స్పేస్షిప్ స్పీడ్ పెంచడానికి లేదా డైరెక్షన్ మార్చాలి అన్నప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేస్తారు. పైన చెప్పిన ప్రతి పరికరానికి బ్యాకప్స్ ఉన్నాయి. ఇక అర్థం చేసుకోండి నాసా ఇంజనీర్స్ ఎంత ఫార్వర్డ్ గా ఆలోచించారో. 1987లో థ్రస్టర్స్ ఫైర్ చేసిన తర్వాత వాటిని వాడే ఛాన్స్ రాలేదు. మళ్లీ 2017లో చిన్న టెస్టింగ్ చేద్దాం అని థ్రస్టర్స్ ఆన్ చేశారు. అప్పుడు ఏమైందో గెస్ చేయండి, అవి ఆన్ అవ్వలేదు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.
దాదాపు 40 సంవత్సరాల తర్వాత కూడా థ్రస్టర్స్ ఫైర్ అయ్యి చక్కగా పనిచేశాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంప్యూటర్స్ వోయేజర్స్ లో యూజ్ చేశారు. ఇప్పుడైతే ఈ టెక్నాలజీ తుక్కు సామాన్లో వేసుకోవడానికి కూడా పనికిరాదు. ఈ కంప్యూటర్ కి వైడ్ అండ్ నారో యాంగిల్ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు. వోయేజర్స్ కి ఏదైనా అడ్డం వస్తే ఈ కెమెరాస్ ఆన్బోర్డ్ కంప్యూటర్ లో ఉండే కంప్యూటర్ కమాండ్ సబ్ సిస్టమ్ కి సిగ్నల్స్ పంపిస్తాయి. తద్వారా అడ్డంకుల్ని తప్పించుకుని వోయేజర్ ముందుకు వెళ్తుంది. అయితే 23 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వోయేజర్ భూమికి కరెక్ట్ గా సిగ్నల్స్ ఎలా పంపగలుగుతుందో మీరు ఆలోచించారా? ఇంతకీ భూమి ఎక్కడుందో అసలు వోయేజర్ కి ఎలా తెలుస్తుంది? అదే వోయేజర్స్ లో ఉండే యాటిట్యూడ్ అండ్ ఆర్టికులేషన్ కంట్రోల్ సబ్ సిస్టమ్ ద్వారా. ఈ సిస్టమ్ తో భూమి ఎక్కడుందో వోయేజర్స్ కి ఈజీగా తెలిసిపోతుంది. సో గెయిన్ యాంటినా ద్వారా భూమి మీద ఉన్న రిసీవింగ్ స్టేషన్స్ కి వోయేజర్ సిగ్నల్ పంపించగలుగుతుంది. దీంతో పాటే 53 MB సైజ్ ఉన్న డిజిటల్ టేప్ రికార్డర్ వోయేజర్ లో ఉంది. ఇందులో 100 ఫోటోస్ వరకు స్టోర్ చేయొచ్చు. అయితే మన స్మార్ట్ ఫోన్స్ లో ఉండే ఇప్పటి స్టోరేజ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువే అనిపించినా వోయేజర్స్ కు ఇది సరిపోతుంది. ఈ డిజిటల్ టేప్ రికార్డర్ మీద చాలా టెస్టింగ్ చేశారు. ఎందుకంటే స్పేస్ లో చాలా శక్తివంతమైన కణాలు ఉంటాయి. వాటి నుండి భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనల్ని కాపాడుతుంది. కానీ వోయేజర్ ని కాపాడడానికి దాని చుట్టూ ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. ఈ కణాలు ఎలక్ట్రానిక్స్ ను నాశనం చేయగలవు. కానీ వోయేజర్ డిజిటల్ టేప్ రికార్డర్ ను మాత్రమే అవి ఏం చేయలేకపోయాయి. చివరికి పవర్ సేవింగ్ కోసం వోయేజర్ రికార్డర్స్ ని పర్మనెంట్ గా షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. సౌర కుటుంబాన్ని దాటాలంటే మార్స్ జూపిటర్ మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటాలి. ఈ ప్రదేశంలో రాళ్లు తేలుతూ ఉంటాయి. వీటిని దాటుకుని వెళ్లడం మామూలు విషయం కాదు. లక్కీగా వోయేజర్ మిషన్స్ కి ముందు లాంచ్ చేసిన పయనీర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని దాటి సైంటిస్టులకు ఒక మార్గాన్ని చూపించాయి. కాబట్టి నాసా డేర్ చేసి వీటి మధ్య నుండి వోయేజర్స్ ని పంపింది. ఇది పక్కన పెట్టేస్తే స్పేస్ లో టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ అంటే స్పేస్ సూట్స్ లేకుండా మనం 10 నుండి 15 సెకండ్స్ మాత్రమే స్పేస్ లో బతకగలం. సో వోయేజర్ ఎలక్ట్రానిక్స్ గడ్డగట్టుకుపోవాలి కదా. ఎందుకు ఇంకా రన్ అవుతున్నాయి? వోయేజర్ లో నాసా ఫిట్ చేసిన హీటర్లు వల్ల. అయితే రీసెంట్ గా వోయేజర్ 1 కొన్ని వింత సిగ్నల్స్ సెండ్ చేయడం మొదలు పెట్టింది. కానీ స్పేస్ షిప్ మాత్రం బానే పనిచేస్తుంది. సో దీని వెనకాల ఉన్న అసలు నిజం ఏంటి? విషయమంతా స్పేస్ క్రాఫ్ట్ యాటిట్యూడ్ ఆర్టికులేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లోనే ఉంది. దాని నుండి వచ్చే డేటాలోనే వింతగా జీరోస్ అండ్ వన్స్ కనబడుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే వోయేజర్ తన సొంత పొజిషన్ ను అర్థం చేసుకోలేకపోతుంది. అంటే అదెక్కడుందో తనకి తెలియదు. దీనికి కారణం వోయేజర్ మెయిన్ కంప్యూటర్ ఫెయిల్ అవ్వటం. అయితే సైంటిస్టులు ఇంకో సొల్యూషన్ ఆలోచించారు. పవర్ మొత్తాన్ని బ్యాకప్ కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ చేసి వోయేజర్ మిషన్ ను నెట్టుకుని వస్తున్నారు. కానీ బ్యాకప్ కూడా ఫెయిల్ అయ్యే రోజు వస్తుంది. అప్పటి వరకు ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి. ఇది వరకు ఏ మానవ నిర్మిత వస్తువు ట్రావెల్ చేయలేనంత దూరం ఈ వోయేజర్ 1 మరియు 2 ట్రావెల్ చేశాయి. ఈ రోజుటి టెక్నాలజీతో పోలిస్తే వోయేజర్ టెక్నాలజీ చాలా పాతదే అనిపించినా సింపుల్ థింగ్స్ ని మనసు పెట్టి చేస్తే ఎంత దూరమైనా వెళ్తాయి అంటానికి వోయేజర్ మిషన్సే ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.